మా సొంత మేనమామ దగ్గరికి వెళ్ళాలని నేను కూడా పుట్టింది సారలాగా. అందరికీ అక్కడ మా సొంతం అత్తయ్య మామయ్య ఇద్దరు పిచ్చి చేసి పంపిస్తే అని కూడా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని ఇన్ని రోజుల నుంచి నేను రోడ్డు మీద కలుస్తున్నాను, ఇలా షష్ఠి పూర్తి జరుగుతుంది బంధువులు అని చెప్పి నేను వెళ్ళినప్పుడు అక్కడ బీటీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి ఒక మహిళని చూడకుండా ఇది మా బంధువులకి సంబంధించిన షష్ఠి పూర్తి కార్యక్రమం కాబట్టి ఓ మహిళగా నేను వెళ్ళి వాళ్ళకి సన్మానం చేసి వెళ్ళిపోదామనే ఆలోచనతో వెళ్ళామే తప్పితే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పరంగా ఒక మహిళని ఇంత పెద్ద ఎత్తున అవమానం చేసి వెళితేనే అక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పైనున్న రాజేశ్వరరెడ్డి, సైదిరెడ్డి వాళ్ళందరూ కలిసి కూడా అక్కడ పక్కనే ఉన్న ఉయ్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే తోటి కలిసి నన్ను ఈ జబ్బ పెట్టి గుంచి ఒక మహిళను చూడకుండా ఈ టీఆర్ఎస్ నాయకులు మొత్తం కూడా పరిస్థితి కూడా అర్థం కాని పరిస్థితి ఏంటంటే నా పార్టీ మీటింగ్ మీరు రావద్దు వెళ్ళిపోమని మేము పైనకి వెళ్ళడానికి కూడా ఒక నిమిషం వేదిక మీద సన్మానం చేయడానికి వెళ్ళడానికి ఒక అర్హత తప్పితే నేను కనీసం ఆ టీఆర్ఎస్ పార్టీ లేదండి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పలకరించి నేను పైకి వెళ్దామని. ఎందుకంటే నేను కూడా మరి ఆడపిల్లనే కదా, వాళ్ళ ఇంటి మనిషినే కదా, బంధుత్వంగానే ఉన్నాను చెప్పారు. మేడం మాకు జరిగింది ఏదో చెప్పండి. జరిగిందే అవమానమే జరిగింది. పోయిన సంఘటనకి పోయిన కూర్చొని మాట్లాడాలి. నేనేంటంటే టైం సమయాభావం కూడా లేదు. మేనమామని చెప్పి ఆహ్వానిస్తే ఆహ్వానించిన దానికి నేను బట్టలు పెట్టే కార్యక్రమం నా భర్త గారు నేను కలిసి వెళ్దామని చెప్పి బయట వెళ్తుంటే ఇదే టీఆర్ఎస్ నాయకులు నా సొంత మేనమామకి నేను షష్ఠి పూర్తికి వెళ్ళి ఆయనకి సన్మానం చేసేసి ఆశీర్వదనాలు చేసుకోవాలని చెప్పి వెళ్తుంటే ఇదే టీఆర్ఎస్ నాయకులు ఒక మహిళను చూడకుండా ఈ రకంగా తోసిపడేసి మెడలు బట్టి గుంజి పక్కన పడేసి ఇక్కడ ఉన్నటువంటి అందరికి నేను ఆడపడుచునే అందరి మధ్యన పెరిగిన దాన్ని ఈనాడు నా కుటుంబ పరంగా జరిగే షష్ఠి పూర్తి మహోత్సవానికి ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.